హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు టెక్ 24. ఫ్రెండ్స్, ఆండ్రాయిడ్ 10ని గూగుల్ అఫీషియల్గా రిలీజ్ చేసింది. సో చాలా ఫ్లాగ్షిప్ ఫోన్స్కి అయితే ఫస్ట్ ఈ ఆండ్రాయిడ్ 10 వస్తుంది. తర్వాత సో రిమైనింగ్ ఫోన్స్కి అయితే నెమ్మది నెమ్మదిగా ఆండ్రాయిడ్ 10 అయితే ఓఈఎమ్స్ ఏదైతే మొబైల్ కంపెనీస్ ఉన్నాయో తీసుకొస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆండ్రాయిడ్ 10లో ఉన్న టాప్ 10 ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇవి నా ఫేవరెట్ ఫీచర్స్ కూడా. చాలామంది అయితే సో ఆండ్రాయిడ్ 10 ఫీచర్స్పై ఒక వీడియో అయితే చేయమని అడిగారు, వాళ్ళ కోసమే ఈ వీడియో. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు సో మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఆండ్రాయిడ్ 10లో రాబోతున్న నా ఫేవరెట్ ఫీచర్స్లో ఒకటి డార్క్ మోడ్. సో ఆల్రెడీ చాలా కంపెనీస్ అయితే ఆల్రెడీ డార్క్ మోడ్ని ఆండ్రాయిడ్ 9 Pi లోనే తీసుకొచ్చాయి. కాకపోతే ఆండ్రాయిడ్ 10లో సో సిస్టమ్ వైడ్ డార్క్ మోడ్ అయితే వస్తుంది. సో థర్డ్ పార్టీ యాప్స్ కూడా మనకి డార్క్ మోడ్ని అయితే సపోర్ట్ చేస్తాయి. సో ఇంతకుముందు మనకి పైలో కొన్ని కంపెనీస్ తీసుకొచ్చిన డార్క్ మోడ్ జస్ట్ మనకి సో సిస్టమ్ యాప్స్ ఏదైతే సెట్టింగ్స్, మెసేజింగ్, డైలర్ ఇలాంటి యాప్స్లోనే డార్క్ మోడ్ అయితే వచ్చింది. సో ఆండ్రాయిడ్ 10లో మొత్తం ప్లేస్టోర్ అండ్ రిమైనింగ్ థర్డ్ పార్టీ యాప్స్ అన్నింటిలో కూడా మనం డార్క్ మోడ్ని అయితే చూసే అవకాశం ఉంది. సో డార్క్ మోడ్ వల్ల కొంచెం మన ఏజ్ పై అయితే స్ట్రెయిన్ తగ్గుతుంది. అలాగే అమోలెడ్ డిస్ప్లేలో సో మనకి బ్యాటరీ అయితే కొంత ఎక్కువ సేవ్ అవుతుంది. ఐపీఎస్లో అంత డిఫరెన్స్ని అయితే మనం నోటీస్ చేయకపోయినప్పటికీ సో మొత్తం మీద డార్క్ సో అలా పవర్ అయితే పోయి వచ్చింది. మొత్తం మీద ఈ సిస్టమ్ వైడ్ డార్క్ మోడ్ ఆండ్రాయిడ్ 10లో రాబోతున్న ఫీచర్స్లో ఒక మంచి ఫీచర్ అయితే అవ్వబోతుంది. అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ 10లో రాబోతున్న ఫీచర్ ఈ ఆండ్రాయిడ్ 10 నేటివ్గా ఫోల్డబుల్ ఫోన్స్కి సపోర్ట్ని ఇస్తుంది. అంటే యూఐ అంతా కూడా ఫోల్డబుల్ ఫోన్స్కి తగినట్టుగా ఆప్టిమైజ్ చేయబడి ఉంటుంది. సో ఇది ఇప్పుడే అందరికీ యూసేజ్లో ఉపయోగపడకపోవచ్చు, కాకపోతే భవిష్యత్తులో ఫోల్డబుల్ ఫోన్స్ని అయితే మనం చూసే అవకాశం ఉంది. సో ఫోల్డబుల్ ఫోన్స్కి తగినట్టుగా సో మొత్తం ఓఎస్ ఆప్టిమైజ్ చేయబడడం అయితే మంచి విషయం. అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ 10లో రాబోతున్న మరో మంచి ఫీచర్ ప్రైవసీ కంట్రోల్ ఫర్ లొకేషన్. జనరల్గా మనం ఏదైనా సో యాప్స్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ అయితే యాప్స్ ఇన్స్టాల్ చేసిన వెంటనే మన లొకేషన్ పర్మిషన్ అయితే అడుగుతాయి, మనం వాటికి పర్మిషన్ అయితే ఇస్తాం. సో ఒకసారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎప్పటికీ ఆ యాప్స్కి అయితే మన లొకేషన్ యాక్సెస్ అయితే ఉంటుంది. సో ఆండ్రాయిడ్ 10లో మాత్రం ఈ లొకేషన్ యాక్సెస్ని అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. సో లొకేషన్ పర్మిషన్ ఆల్వేస్, అలాగే టర్న్ ఆఫ్, అలాగే సో లొకేషన్ పర్మిషన్ ఎనేబుల్ ఓన్లీ వైల్ యూజింగ్ యాప్. కేవలం యాప్ని మనం యాప్ని ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఆ యాప్ మన లొకేషన్ని యూజ్ చేసుకునేలా సో ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. చాలా మంచి ఫీచర్ అని చెప్పచ్చు. ఎందుకంటే సో మనం యాప్ని క్లోజ్ చేసినప్పుడు కూడా ఇంతకుముందు అయితే యాప్ మన లొకేషన్ని యాక్సెస్ చేస్తూ ఉండేది, దానివల్ల సో బ్యాటరీ డ్రైనేజ్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. సో దానివల్ల కొంత బ్యాటరీ డ్రైన్ కూడా అయ్యేది. సో ఇది ఒక మంచి ఫీచర్. కేవలం యాప్ని యూజ్ చేసేటప్పుడు మాత్రమే సో యాప్ మన లొకేషన్ని యూజ్ చేసుకోవడం అనేది. అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ 10లో రాబోతున్న మరో మంచి ఫీచర్ సో ఫోకస్ మోడ్. సో జనరల్గా మనం ఫోన్ని డేటా ఆన్ చేయగానే సో చాలా మల్టిపుల్ యాప్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో మనం బిజీగా ఉన్నప్పుడు ఒక పర్టికులర్ యాప్ నుంచి మాత్రమే నోటిఫికేషన్స్ కావాలి అనుకున్న పరిస్థితుల్లో ఈ ఫోకస్ మోడ్ అయితే చాలా యూజ్ అవుతుంది. సో మనం ఈ ఫోకస్ మోడ్లో మనకి ఏ యాప్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇంపార్టెంట్ అనుకుంటే ఆ యాప్స్ని సెలెక్ట్ చేసుకొని సో ఈ ఫోకస్ మోడ్ని ఎనేబుల్ చేసినట్లయితే ఆ యాప్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మాత్రమే వస్తాయి. ఎప్పుడైతే ఈ ఫోకస్ మోడ్ని ఆఫ్ చేస్తామో అప్పుడు అన్ని యాప్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో కొన్ని సందర్భాల్లో ఈ ఫీచర్ అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ 10 బెటర్ పేరెంటల్ కంట్రోల్ ఫీచర్స్తో వస్తుంది. సో ఫ్యామిలీ లింక్ అనే యాప్ ద్వారా మన చిల్డ్రన్ మొబైల్స్ యొక్క సో స్క్రీన్ అండ్ టైమ్ని అయితే మనం అనలైజ్ చేయొచ్చు. దానివల్ల వాళ్ళు ఎంతవరకు సో వాళ్ళ మొబైల్ని యూజ్ చేస్తున్నారు, ఎంత ఎక్కువసేపు యూజ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఈ ఫ్యామిలీ లింక్ అనే యాప్ అయితే సో ఆండ్రాయిడ్ 10లో యూజ్ అవుతుంది. సో అన్నిటిని అయితే మనం ట్రేస్ చేయలేం, బట్ వాళ్ళ స్క్రీన్ అండ్ టైమ్ని అయితే మనం తెలుసుకోవచ్చు ఈ ఫ్యామిలీ లింక్ అనే యాప్ ద్వారా. సో దీన్ని అయితే ప్రాక్టికల్గా నేను సో రెడ్మీ K20 Pro లో సో ఆండ్రాయిడ్ 10 అప్డేట్ వచ్చిన తర్వాత అయితే టెస్ట్ చేసి చూపెడతాను. సో మీ చిల్డ్రన్ కానీ ఇంకొకరు కానీ ఎంతసేపు మొబైల్ వాడుతున్నారు అనేది తెలుసుకోవడానికి సో ఈ ఫ్యామిలీ లింక్ అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ 10లో మనకి కొత్తగా సో థీమింగ్ సపోర్ట్ అయితే రాబోతుంది. కాకపోతే ఆండ్రాయిడ్ 10లో అయితే వీళ్ళు మామూలు సెట్టింగ్స్లో అయితే ఈ థీమింగ్ సపోర్ట్ని ఇవ్వలేదు. డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళి మనం ఈ థీమింగ్ సపోర్ట్ని అయితే ఎనేబుల్ చేయొచ్చు. సో దీనివల్ల మనం సెట్టింగ్స్కి సంబంధించి యాక్సెంట్ కలర్స్ని అయితే చేంజ్ చేయొచ్చు, డిఫరెంట్ కలర్స్ని చేంజ్ చేయొచ్చు, అండ్ ఫాంట్ని చేంజ్ చేయొచ్చు, అండ్ అలాగే మనకి ఐకాన్ యొక్క షేప్ని కూడా చేంజ్ చేయొచ్చు. సో వీళ్ళు బై డిఫాల్ట్ అయితే ఈ థీమింగ్ సపోర్ట్ని ఎనేబుల్ చేయలేదు ఆండ్రాయిడ్ 10లో కూడా. డెవలపర్ ఆప్షన్స్లో దీన్ని అయితే ఎనేబుల్ చేయాలి. సో దాన్ని
కాబట్టి ఫ్యూచర్లో మనకి మేబీ నెక్స్ట్ ఓఎస్ అప్డేట్లో అయినా సో మనకి మామూలు సెట్టింగ్స్లోనే ఈ సపరేట్ డిఫరెంట్ థీమ్స్ సపోర్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో అయినప్పటికీ డెవలపర్ ఆప్షన్స్ నుంచి ఎవరైనా కావాలనుకుంటే సో ఈ యాక్సెంట్ ఫాంట్స్ అలాగే సో ఐకాన్ షేప్ని అయితే చేంజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ 10లో చాలా యూస్ఫుల్ ఫీచర్ ఎవరైతే సరిగా వినలేరో సో వాళ్ళకైతే ఈ లైవ్ క్యాప్షనింగ్ అనే యాక్సెసిబిలిటీ ఫీచర్ అయితే యూజ్ అవుతుంది. యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్లో సో లైవ్ క్యాప్షనింగ్ని ఎనేబుల్ చేస్తే సో ఏదైనా మన ఫోన్లో ప్లే అవుతున్న వీడియోకి సంబంధించి ఆ వీడియోలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే దానికి సంబంధించి మనకి సో క్యాప్షన్స్ అయితే వస్తాయి స్క్రీన్ పైన. సో దాన్ని బట్టి ఆ వీడియోలో వాళ్ళు మాట్లాడేది స్క్రీన్ పై అయితే చదవచ్చు. సరిగా వినలేని వాళ్ళకి సో అది చదివి అర్థం చేసుకోగలరు. అంతేకాకుండా మామూలు పర్సన్స్ కూడా వినగలిగినప్పటికీ పబ్లిక్లో ఉన్నప్పుడు సో ఇయర్ ఫోన్స్ లేనప్పుడు సో బయట లౌడ్గా సౌండ్ పెట్టి వినలేనప్పుడు సో ఈ ఫీచర్ని ఎనేబుల్ చేసి ఆ వీడియోలో ఏం మాట్లాడుతున్నారు అనేది అయితే చదవడం ద్వారా తెలుసుకోవచ్చు. సో ఈ ఫీచర్ కూడా సో సరిగా వినలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి అలాగే సో వినగలిగి బయటికి లౌడ్గా వాల్యూమ్ పెట్టలేని వాళ్ళకి అయితే డెఫినెట్గా కొన్ని సందర్భాల్లో అయితే ఈ ఫీచర్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ 10 స్మార్ట్ రిప్లైస్ని అయితే తీసుకురాబోతుంది. ఏదైతే మనకి మెసేజెస్ వస్తాయో డిఫరెంట్ యాప్స్కి సంబంధించి సో ఆ మెసేజెస్లో ఒకవేళ కాంటాక్ట్ ఉంటే డిఫాల్ట్గా కాంటాక్ట్స్లో సేవ్ చేసుకోమని ఆప్షన్ ఇస్తుంది. ఏదైనా అడ్రస్ ఉంటే సో లొకేషన్ గూగుల్ మ్యాప్ని అయితే సజెస్ట్ చేస్తుంది ఓపెన్ అయ్యేలా. సో ఆల్రెడీ ఆండ్రాయిడ్ 9 పై ఓరియోలో ఇలాంటి ఫీచర్ అయితే ఉంది, కాకపోతే సో కొంచెం బెటర్గా ఇంప్రూవ్ అయ్యి ఈ స్మార్ట్ రిప్లై అనే ఫీచర్ అయితే మనకి సో ఈ ఆండ్రాయిడ్ 10లో రాబోతుంది. అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ 10లో మరొక మంచి యాక్సెసిబిలిటీ ఫీచర్ అయితే రాబోతుంది, సౌండ్ యాంప్లిఫైర్ అనే ఫీచర్ రాబోతుంది. సో ఎప్పుడైతే మనం మన ఫోన్కి ఇయర్ ఫోన్స్ని కనెక్ట్ చేసి ఈ ఫీచర్ని ఎనేబుల్ చేస్తామో సో ఈ సౌండ్ యాంప్లిఫైర్ అనే ఫీచర్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ మనకి సాధారణంగా వినబడే ఎక్కువ సౌండ్స్ని అయితే కంట్రోల్ చేస్తుంది తగినట్టుగా. సో నాయిస్ క్యాన్సిలేషన్లా పనిచేస్తుంది. అలాగే ఏవైతే మనకి తక్కువ సౌండ్స్ వినబడతాయో సో మామూలు మనం నేకెడ్ అయితే కూడా వినలేమో అలాంటి వాటిని ఇంక్రీజ్ చేసి సో మన ఇయర్ ఫోన్స్ ద్వారా వినే అవకాశం అయితే ఈ సౌండ్ యాంప్లిఫైర్ ఫీచర్ ద్వారా సో వస్తుంది. చాలా యూజ్ఫుల్ ఫీచర్, కొన్ని సందర్భాల్లో అయితే మనం ఈ ఫీచర్ని అయితే యూజ్ చేయగలం, చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే న్యూ గెస్చర్ నావిగేషన్. సో చాలామందికి అయితే సో ఈ బ్యాక్ గెస్చర్స్ ఇలా మనం పైకి స్వైప్ చేస్తే హోమ్కి వెళ్ళిపోతుంది, స్వైప్ చేసి హోల్డ్ చేస్తే సో రీసెంట్ యాప్స్ కనిపిస్తాయి, అలాంటి గెస్చర్స్ అయితే సో ఎంఐఏ డిఫరెంట్ యూఎస్లో అయితే మనం చూసాం. సో అవే గెస్చర్ నావిగేషన్స్ ఇక్కడ వస్తాయి, కాకపోతే కొంచెం ఇంప్రూవ్గా ఉంటాయి. సో సేమ్ మనకి ఎంఐఏలో ఎలాగైతే ఈ సైడ్కి స్వైప్ చేస్తే బ్యాక్ వస్తాం, పైకి స్వైప్ చేస్తే హోమ్కి వెళ్ళిపోతాం, ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే రీసెంట్స్ వస్తాయి, అవి ఉండడంతో పాటు సో ఈ బాటమ్ లైన్లో స్వైప్ చేస్తే మనం ఏదైనా ఒక యాప్ని ఓపెన్ చేసినప్పుడు ఈ బాటమ్ లైన్లో స్వైప్ చేస్తే సో రీసెంట్గా యూజ్ చేసిన నెక్స్ట్ యాప్ వస్తుంది, మళ్ళీ ఈ కింది లైన్లో స్వైప్ చేస్తే మరో నెక్స్ట్ యాప్ వస్తుంది. సో ఇలాంటి కొన్ని అడిషనల్ నావిగేషన్ గెస్చర్స్ ఉన్నాయి. అంతేకాకుండా మామూలుగా కొన్ని సందర్భాల్లో మనం సో ప్లేస్టోరే ఉంది, ఈ సైడ్కి స్వైప్ చేస్తే బ్యాక్కి వెళ్ళిపోతుంది, కాకపోతే ఇందులో మనకి సైడ్ బార్ మెను ఉంటుంది, దాన్ని యాక్సెస్ చేయాలంటే సో ఈ ఆండ్రాయిడ్ 10లో మనం ఈ సైడ్కి కొంచెం ఇలా కిందికి క్రాస్గా స్వైప్ చేస్తే సో మనకి సైడ్ బార్ అయితే వస్తుంది. సో ఈ ఫీచర్ అయితే చాలా యూజ్ అవుతుంది ఆండ్రాయిడ్ 10లో. సో ఇలాంటి నావిగేషన్ గెస్చర్స్ని అయితే సో మనం ఆండ్రాయిడ్ 10లో చూడొచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ 10లో రాబోతున్న ముఖ్యమైన ఫీచర్స్, నాకు ఫేవరెట్ ఫీచర్స్. సో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, వాటన్నింటిని అయితే నేను సో ఆండ్రాయిడ్ 10 ఫస్ట్ లుక్ రెడ్మీ K20 Pro అప్డేట్ వచ్చిన తర్వాత అయితే చేస్తాను. సో స్టాక్ ఆండ్రాయిడ్ కాదు కాబట్టి కొన్ని ఫీచర్స్ 100% రెడ్మీ K20 Pro ఆండ్రాయిడ్ 10 ఫీచర్స్ మనం చూడకపోవచ్చు. అయినప్పటికీ సో వీలైనంత వరకు ఆండ్రాయిడ్ 10 ఫస్ట్ లుక్ని అయితే మీకు సో డెఫినెట్గా తీసుకొస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.